ప్రతి భారతీయుడు గర్వించదగ వ్యక్తి, భారత జాతి యొక్క ఔన్నత్యాన్ని, హిందుత్వ శక్తిని ఖండాంతరాలు దాటించినటువంటి ఒక గొప్ప మహనీయుడు స్వామి వివేకానంద. అలాంటి మహనీయుని యొక్క జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జాతీయ యువజన దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటాను. తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఈ జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. అనేక రకాల సేవా కార్యక్రమాలు, హెల్త్ క్యాంపులు లాంటి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. మనందరికీ స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద. కేవలం 38 సంవత్సరాలు మాత్రమే జీవించినప్పటికీ 1000 సంవత్సరాల వరకు కూడా ఆయన చరిత్రను, ఆయన గొప్పతనాన్ని మర్చిపోలేకుండా ఉన్నటువంటి గొప్ప సేవ చేసినటువంటి వ్యక్తి, ఆదర్శమూర్తిగా ఉన్నటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. భయమద్దు, బలమే మీ జీవితం, భయమే మీ మరణం. ధైర్యంగా ఉండండి, అద్భుతాలు సృష్టించండి. వారు ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తి నిజంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి యువకుడు వాళ్ళ దాన్ని గుర్తించి, గమనించి, దాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తే నిత్య జీవితంలో కూడా అన్ని విజయాలు చేకూరేటువంటి అవకాశం ఉంటున్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగినటువంటి యువత నాకిస్తే ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణాన్ని నేను స్థాపిస్తానని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి ఒక గొప్ప మహనీయుడు స్వామి వివేకానంద. కాబట్టి ఆ మహనీయు యొక్క జయంతి సందర్భంగా వారి యొక్క చరిత్రను తెలుసుకొని దాని ద్వారా స్ఫూర్తి పొంది అన్ని రకాలుగా విజయాలు సృష్టించడం, ఈ దేశం కోసం అద్భుతాలు సృష్టించడానికి ప్రయత్నం చేయాల్సిందిగా నేటి యువతరానికి విజ్ఞప్తి చేస్తూ, ఆ రోజు స్వామి వివేకానంద చెప్పినట్టు ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగిన యువత కావాలని చెప్పి, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి మనకు తెలుసు. గడీల పాలనతో తెలంగాణ ప్రజల బానిస బతుకులైపోయినాయి. ముఖ్యంగా యువత యొక్క జీవితాలు మొత్తం నిర్వీర్యమవుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో యువత విద్యార్థులు ఏ విధంగా బలిదానం చేశారో అదే స్వామి వివేకానంద గారు స్ఫూర్తి తెలుసుకొని ఏ విధంగా మనం పోరాటం చేసినామో, ఆ పోరాట స్ఫూర్తితో ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో దానికి భిన్నంగా ఈరోజు తెలంగాణలో పరిస్థితులు. కాబట్టి తిరిగి యువత ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి స్వామి వివేకానంద గారి యొక్క పిలుపుని ఒక్కసారి ఆలోచించండి, వారిచ్చిన నినాదాన్ని ఒక్కసారి ఆలోచించండి.
మళ్ళీ దానికోసం భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ గడిల పాలనకు వ్యతిరేకంగా యువతలో ఉన్నటువంటి నైరాశ్యాన్ని పక్కబెట్టి ఎట్టి బస్సులో వాళ్ళు అనుకునేటువంటి ఆశయం సాధించాలనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ మీకోసం పోరాటం చేస్తుంది కాబట్టి యువత అంతా భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ అందరం కలిసికట్టుగా ఒకవైపు దేశం కోసం పనిచేయడము మరోవైపు స్వామి వివేకానంద గారిని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కూడా యువత బాగు కోసం వాళ్ళ యొక్క ఒక మంచి ఆలోచనతో కాబట్టి దానికోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉంది అని అన్నప్పుడే డబ్బులు లేనోడు పేదోడు కాదు డబ్బులు లేనోడు పేదోడు కాదు జీవితంలో ఒక ఆశయం లేకుండా ముందుకు పోయేటోడు నిజమైన పేదోడు కాబట్టి ఆశయం కోసం మనం పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం దాన్ని భిన్నంగా ఇవాళ పాలన కొనసాగుతుంది కాబట్టి అందరం కలిసికట్టుగా ముందుకు సాగాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను భారతీయ జన ఔషధి కేంద్రం తరఫున ఈరోజు స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఇలా నిరుపేద ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆరోగ్యపరంగా నిరుపేదలకు ఎలాంటి ఇబ్బంది కావద్దన్న ఉద్దేశంతో ఇలా కార్పొరేట్ హాస్పిటల్స్లో కానీ జనరల్ మెడికల్ షాపులలో కానీ అధిక రేట్ల వలన ఇలా సామాన్య ప్రజలు కొనుక్కోలేని పరిస్థితిలో అనారోగ్యం గురై అవస్థల పాలై ప్రాణాలు కోల్పోతున్న సందర్భంలో అతి తక్కువ ధరలలో నాణ్యమైనటువంటి నాణ్యతతో కూడినటువంటి మెడిసిన్స్ అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కేంద్రం పనిచేస్తున్నది దానిలో భాగంగా ఈరోజు స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మెడికల్ క్యాంప్స్ పెట్టాము ఇవి నిరంతరం కొనసాగించేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను.